కి సంబంధించి వరకు మనకి ఈసారి 272 ప్లస్ 9 ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ మనకి కన్ఫర్మ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వరకు లొకేషన్స్ పరంగా 148 లొకేషన్స్ వరకు మనకి క్రిటికల్ లొకేషన్స్, అలాగే 52 లొకేషన్స్ నార్మల్ లొకేషన్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి వరకు పోలీస్ డిప్లాయ్మెంట్ ప్లాన్కి సంబంధించి వరకు ఏమేమి ఏర్పాట్లు చేశామని దానికి మనకి ఎస్పీ గారు చెప్తారు. తర్వాత దీంతోపాటు ఈవీఎంస్కి సంబంధించి వరకు టోటల్గా మనకి 281 పోలింగ్ స్టేషన్స్కి మొత్తం సెట్ కంప్లీట్ చేసుకుంటూ కూడా ఒక 96 రిజర్వ్ సెట్స్ కూడా సెక్టరల్ ఆఫీసర్స్కి ఇవ్వడానికి అన్నీ కూడా కమిషనింగ్ అది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీంతో కంప్లీట్గా ఎలక్ట్రల్ రోలు, పోలింగ్ స్టేషన్స్, అలాగే ఈవీఎంస్ వరకు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. దీంతోపాటు కంప్లీట్ పోలింగ్ పర్సనల్, మనకి డ్రాఫ్ట్ చేసిన 1124 పోలింగ్ పర్సనల్ వరకు అన్ని ట్రైనింగ్స్ కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఒక 312 రిజర్వ్ వరకు పెట్టుకుంటూ కూడా అందరికీ కూడా 29th మనకి ఒకరోజు ముందు రోజు అందరికీ కూడా మార్నింగ్ 6:00 కల్లా మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్కి రిపోర్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఆ ముందు రోజు వరకు వాళ్ళ స్టాఫ్కి సంబంధించిన ర్యాండమైజేషన్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు వీళ్ళ స్టాఫ్ని సెక్యూరిటీ ప్లాన్తో పాటు ఈ ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ మొత్తం ఏ పోలింగ్ స్టేషన్స్కి ఎలా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది దాంట్లో కంప్లీట్ రిక్వెషన్ ఆఫ్ వెహికల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2 డేస్ బ్యాక్ ఎలక్షన్ కమిషన్ నుంచి మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా వెబ్కాస్టింగ్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగింది. దీనికి సంబంధించి వరకు ఆల్ పోలింగ్ స్టేషన్స్ కంప్లీట్ మనకి 281 పోలింగ్ స్టేషన్స్ వరకు వెబ్కాస్టింగ్కి కావాల్సిన ఏర్పాట్లన్నీ ట్రైనింగ్స్ అవి కూడా నిన్న కంప్లీట్ చేయడం జరిగింది. దీంతోపాటు మనకి మెటీరియల్స్కి సంబంధించి వరకు స్టాటరీ మెటీరియల్స్, నాన్ స్టాటరీ మెటీరియల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత మెయిన్ ఇన్స్ట్రక్షన్స్ వరకు ఏంటంటే ఈకి సంబంధించిన మెటీరియల్స్ పరంగా కానీ అక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ మెజర్స్ తీసుకోవాల్సిన దాంట్లో ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా కంప్లీట్గా పాటిస్తూ ఏవైతే మెటీరియల్స్, థర్మల్ గన్స్ కానీ, పీపీ కిట్స్ కానీ, శానిటైజర్స్ కానీ ఏం కావాలో, గ్లౌస్తో సహా అన్ని మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేసుకుని ఆల్రెడీ బద్వేలికి డిస్పాచ్ చేయడం జరిగింది. ఆ రోజు పోలింగ్ పర్సనల్స్తో కూడా ఆ మెటీరియల్స్ని పంపించడం జరుగుతుంది. దీంతోపాటు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ట్రాగా ఏంటంటే ఈ లిక్కర్ కంట్రోల్కి సంబంధించి వరకు అలాగే ఫైర్ ఆర్మ్స్ రిలేటెడ్ కానీ హోల్ డే హాలిడేస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ క్లోజర్ వరకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. యాజ్ అన్ ఎక్స్ట్రా ప్రివెంటివ్ మెషర్గా ప్రతి పోలింగ్ స్టేషన్స్లో కూడా ఒక అంగన్వాడీ అండ్ 1 ఆశా వర్కర్స్ని సంబంధించి కంప్లీట్గా స్టేషన్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 7 PM నుంచి కొత్తగా ఎదురు 48 hours ఏదైతే ఉండేదో దాన్ని 72 hours చేసుకుని సైలెన్స్ పీరియడ్ ఈరోజు సాయంత్రం 7 PM నుంచి కమెన్స్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి వరకు ఏ ఏర్పాట్లు చేస్తున్నామన్న దాంట్లో మనకి ఎస్పీ గారు బ్రీఫ్ చేస్తారు. దీంతోపాటు ఈ స్టాఫ్ రిలేటెడ్ ఇష్యూస్, ఎలక్షన్ రోల్కి సంబంధించి వరకు పోలింగ్ స్టాఫ్ వరకు అంతా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు నుంచి క్లియర్ కట్గా 29th మార్నింగ్కి స్టాఫ్ రిపోర్ట్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అక్కడి నుంచి 29th మార్నింగ్ వాళ్ళకి అన్నింటికి ఈవీఎమ్స్, మెటీరియల్స్ అవి అప్ చెప్పి ఆ రోజు ఈవినింగ్కి పోలింగ్ స్టేషన్స్ పంపించి 30th మార్నింగ్ సంబంధించి వరకు పోల్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈసారి పోలింగ్ టైము 7 AM టు మనకి 7 PM మొత్తం ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బందోబస్తు ప్లాన్లో కూడా చాలా పకడ్బందీగా ఎటువంటి ఈ అవాంఛనీయ సంఘటనలకి దోహదిచ్చేటట్టు ఎక్కడా లేకుండా కూడా మనకి ప్లానింగ్ చేసుకోవడం కాబట్టి ఓటర్స్ అందరూ కూడా తప్పకుండా వాళ్ళ అమూల్యమైన ఓటుని ఉపయోగించుకుంటూ ఈ ఎలక్షన్లో మంచి పార్టిసిపేషన్ చేసి వాళ్ళ ఓటింగ్ హక్కుని ఉపయోగించుకోవాల్సిన కోరుతున్నాం అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి. ఇదే కాకుండా సివిజిల్ సంబంధించి యాప్ ద్వారా కానీ మాకు వచ్చిన కంప్లైంట్ వరకు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా రిడ్రెస్ చేయడం జరిగింది. అన్ని రిపోర్ట్స్ కూడా స్టేట్ సిఈఓ గారికి, ఎలక్షన్ కమిషన్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏవైతే ఏర్పాట్లు చేయాల్సి ఉన్నాయో అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. స్టాట్యుటరీగా నెక్స్ట్ 2 డేస్ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో కూడా దాన్ని కూడా టేకప్ చేసుకుంటున్నాం. దీంతోపాటు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సంబంధించి ప్రతి మైక్రో అబ్జర్వర్స్కి ఎవరైతే అపాయింట్ చేయాలో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈరోజు ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇది ఎలక్షన్ 30th తర్వాత 31st సంబంధించి కౌంటింగ్ సెంటర్స్కి అక్కడ ట్రైనింగ్స్కి ఆ రోజు ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడున్న దాని ప్రకారం 2 నవంబర్ సంబంధించి ఏవైతే ఉందో దానికి ఆ రోజు కౌంటింగ్ ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. పోల్ జరిగిన తర్వాత ఆ 2 డేస్లో ఏవైతే ట్రైనింగ్ ఏవైతే చేయాలో దాని వరకే పెండింగ్ ఉన్నాయి తప్ప మిగిలినవన్నీ కంప్లీట్గా ప్రిపేర్ అయి ఉన్నాం. ఈ బైపోల్కి సంబంధించి వరకు ఎటువంటి ఇప్పటివరకు కూడా ఎటువంటి వల్నబుల్ ఇష్యూస్ కానీ ఎటువంటి కంప్లైంట్స్ మా దృష్టికి ఏవి రాలేదు. వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా అడ్రస్ చేయడం జరిగింది. ఇప్పుడు బందోబస్తు పరంగా ఏవైతే ఏర్పాట్లు చేసుకుంటామని దాని మీద ఎస్పీ గారు బ్రీఫింగ్ ఇస్తారు. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ తెలిసిన ఈరోజు 27th ఈవినింగ్ 7 నుంచి సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అవుతున్నాయి.
సో ఎంసీసీ కోడ్ ప్రకారం ప్రచారాలు కానీ అదేవిధంగా ఎలాంటి క్యాంపెయినింగ్ టేకప్స్ కానీ ఏమి ఉండదు కాబట్టి స్కెలెటల్ బందోబస్తు కూడా మండలం 7 మండలాల్లో కూడా వేసుకోవడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఎంసీసీ రూల్స్ని పాటించాలని కోరుతున్నాము. అదేవిధంగా పోలింగ్ డే రోజుకి డిప్లాయ్మెంట్ ప్లాన్ ప్రకారం 2000 మంది పోలీస్ సిబ్బందులతోటి ఈసారి పోలింగ్ అరేంజ్ ఐ మీన్ పోలింగ్ బందోబస్తు అరేంజ్ చేయడం జరుగుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా చెక్ పోస్టులు, సో ఆనాడుకి బయట నుంచి ఎవరు కూడా లోపలికి రాకూడదు. సో లాడ్జెస్, దాబాస్ ఇవి ఆర్ హోటల్స్ అండ్ కళ్యాణ్ మండపంస్ అన్నీ కూడా ప్రాపర్గా తనిఖీ చేయడం జరుగుతాయి. బయట వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని పంపించడం జరుగుతుంది. ఎక్కడైనా ఎవరైనా ఉన్నట్టు ప్రజలకు దృష్టికి వచ్చినా డైల్ 100 కానీ 9440796900 నా నంబర్ కాల్ చేస్తే ఖచ్చితంగా ప్రాంప్ట్గా రెస్పాండ్ అయ్యి వీ విల్ ఎన్ష్యూర్ వాళ్ళందరూ కూడా బయట వెళ్తున్నట్టు చూసుకుంటాం. అదేవిధంగా ప్రజలు కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా వచ్చి బందోబస్తు ఐ మీన్ ఓటింగ్ వేయించుకోవడానికి తగ్గట్టుగా ప్రతి పోలింగ్ బూత్లో కూడా మోర్ దెన్ 10 మెంబర్స్ని డిప్లాయ్మెంట్గా ఈసారి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో అందువల్ల ప్రజలు కూడా వాళ్ళ ఒక విలువైన ఓటు హక్కుని వచ్చి వినియోగించుకోవాలని కోరుతున్నాము. అదే ఏదైనా అవాంఛన సంఘటనలో పాల్గొన్నట్టు దృష్టికి వస్తే కఠినమైన సెక్షన్తో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం మాత్రం కాక వాళ్ళ మీద రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతాయి. సో యాజ్ ఆఫ్ నౌ జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు చెప్పినట్టు మేమంతా సిద్ధంగా ఉన్నాము. ప్రజలు కూడా వాళ్ళ ఒక ఓటు హక్కుని ఫ్రీ అండ్ ఫెయిర్గా వచ్చి ఓటు వేయాలని కోరుతూ వాళ్ళకు ఏ హెల్ప్ కావాలన్నా కూడా ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం దగ్గర ఉండి వాళ్ళకి హెల్ప్ చేస్తామని చెప్తున్నాం. థ్యాంక్ యూ.